फ्रेंड्स नेनु मुरली कृष्ण अंडी ओके अयिते सो ई इंग्लिश मीडियम लो अर्थमेटिक दानी अंटे एक्सप्लेनेशन तेलुगु अंडी अंदरिकी कन्वीनियंट गा अंड ईजी एक्सप्लेनेशन अंड ईजी अंडरस्टैंडिंग वीटन्निटि ईजी विश्लेषण ऐ मीन एक्सप्लेनेशन अंड एनालिसिस कूडा ईजीगा उंडालनि अंदरिकी मीकु नाकु कूडा अने उद्देशंतो సో చాలా మంది తెలుగు ఇంగ్లీష్ మీడియం లో చదువుకునే స్టూడెంట్స్ ఉన్నారు బట్ దర్ నేటివ్ ఆఫ్ తెలుగు అనే ఉద్దేశంతో ఈ పర్టిక్యులర్ ప్లేలిస్ట్ స్టార్ట్ చేస్తున్నామండి. దీంట్లో మా ఛానల్ తెలుసు కదా లలిత సాయి ఆక్స్ఫర్డ్, దాంట్లో ఈ ప్లేలిస్ట్ పేరేంటంటే ఇది క్వాంట్ ఇంగ్లీష్. క్వాంట్ ఇంగ్లీష్ అనే ప్లేలిస్ట్ ఉంటుంది, దాంట్లో ఈ వచ్చిన వన్ బై వన్ క్లాసెస్ విల్ బి పోస్టెడ్ దేర్ అన్నమాట. మీరు జాగ్రత్తగా చూసుకోండి. అట్లాగే చెప్పాక ఎంటైర్ టెర్మినాలజీ అంటే క్వశ్చన్స్ థీరీ ఎవ్రీథింగ్ బోర్డు మీద ఏం తెలుగులో రాయము, బట్ ఎక్స్ప్లెనేషన్ అన్నమాట ఇట్లా ఇలా ఇలా అనే ఎక్స్ప్లెనేషన్ వచ్చేది మాత్రం తెలుగులో ఉంటుంది. రైట్ ఓకే. సో దీంట్లో దీనికి ఈ అర్థమెటిక్కి ఐ మీన్ క్వాంట్ అంటాం. సో మొదట్లో వి స్టార్ట్ విత్ స్మాల్ అంటే అందరూ తెలియని వాళ్ళు ఉంటారు కదా అందరి కోసం అనే ఉద్దేశంతో చిన్నగా స్టార్ట్ చేస్తామండి. వన్స్ ద కోర్సెస్ వన్స్ ఎంటైర్ థింగ్ ఈస్ కంప్లీటెడ్ ఇక తర్వాత కొంతకాలం ఆగిన తర్వాత ప్రతి దాంట్లో డిఫికల్ట్ క్వశ్చన్స్ ఏదైనా ఎగ్జామ్స్ లో బ్యాంక్ ఎగ్జామ్స్ లోనో వీటిలోనో మనకి ఎక్కడైనా తగిలిన ఎన్కౌంటర్ అయినటువంటి మంచి మంచి డిఫికల్ట్ క్వశ్చన్స్ అన్ని కూడా పోస్ట్ చేస్తాం. ఐటీ బట్ ఎవ్రీథింగ్ విల్ బి అవైలబుల్ హియర్ ఫర్ యూ. ఓకే రైట్, ఇప్పుడు చూద్దాం. అట్లాగే మీకు ఏంటంటే ఈ ఛానల్ మీరు చూసిన తర్వాత అంటే ఈ పర్టికులర్ ప్లేలిస్ట్ గుర్తుంచుకోండి, మీ ఫ్రెండ్స్ కి దయచేసి ఇన్ఫార్మ్ చేయండి, వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు చూడండి, లైక్ చేయండి, మీ ఇంకా ఏమైనా కామెంట్ చేయాలనిపిస్తే జస్ట్ మేక్ ఎ కామెంట్. ఓకే దట్ ఈస్ ఫర్ యూ ఆల్, ప్లీజ్ జాగ్రత్త ఉపయోగించుకోండి. నేను స్టార్ట్ చేస్తున్నాను. దీంట్లో ఈ అర్థమెటిక్ లో వెరీ ఫస్ట్ లెసన్ రేషియో అండ్ ప్రపోర్షన్ అండి. ఈ రేషియో ప్రపోర్షన్ చాలా చాలా ఇంపార్టెంట్ లెసన్. దట్ ఈస్ ద బేస్ లెసన్, వన్ ఆఫ్ ద బేస్ లెసన్స్. యాక్చువల్లీ ఫోర్ బేస్ లెసన్స్ ఆర్ దేర్. వన్ ఈస్ రేషియో అండ్ అదర్ ఈస్ పర్సెంటేజ్ అండ్ ద అదర్ వన్ ఈజ్ యావరేజ్. ఓకే దీస్ ఆర్ మెయిన్ థింగ్స్ అండ్ సమ్ టైమ్స్ నంబర్స్. ఓకే ఐ మీన్ ఫ్రాక్షన్స్ అండ్ ఇవన్నీ కూడా అవి పక్కన పెట్టి ఈ మూడు ముఖ్యంగా ఏంది రేషియో అంటే రేషియో అండ్ ఫ్రాక్షన్ దే బోత్ ఆర్ సేమ్ అని ఇప్పుడు చెప్పుకుంటాం. ఎందుకని పర్సెంటేజ్ అండ్ యావరేజ్. యావరేజ్ అది మధ్యలో వస్తూ ఉంటుంది, మీరు డేటా ఇంటర్ప్రిటేషన్ చూస్తూ ఉంటారు, దాంట్లో యావరేజ్ మీద క్వశ్చన్స్ ఇస్తాం. యావరేజ్ ఓన్లీ రిలేటెడ్ టు వన్ లెసన్ అండి, బట్ డేటా ఇంటర్ప్రిటేషన్ లో వస్తాయి. బట్ రేషియో అట్లా కాదు, మీ అర్థమెటిక్ లో ఆల్ లెసన్స్ లో ఇది తగులుతూ ఉంటుంది, రేషియో యొక్క అప్లికేషన్స్ తగులుతుంది. అండ్ రేషియో అప్రోచ్ గుర్తుంచుకుంటే చాలా క్వశ్చన్స్ మీరు ఈజీగా చేయొచ్చు. ఓకే లెట్ అస్ స్టార్ట్ అండి. సో మనకి ఈ అర్థమెటిక్ లో ఫిజికల్ క్వాంటిటీస్ ని కంపేర్ చేయడానికి మనందరికి ఇది ఓన్లీ బ్రీఫ్ ఇంట్రడక్షన్, మీరేం నోట్ చేసుకోవక్కర్లేదు. సో టూ వేస్ ఉన్నాయండి. వన్ ఈజ్ కంపేరింగ్ విత్ డిఫరెన్స్ అండ్ ద అదర్ ఈజ్ కంపేరింగ్ విత్ డివిజన్. రెండు రకాలండి, కంపేరింగ్ విత్ డిఫరెన్స్ అండ్ కంపేరింగ్ విత్ డివిజన్. కంపేరింగ్ విత్ డిఫరెన్స్ అంటే మీకు తెలుసు, సో దగ్గర నీకంటే 2 రూపీస్ మోర్ ఉన్నాయి, సో ఐ హావ్ 2 రూపీస్ మోర్ దాన్ యూ, లేదా నీకంటే నా దగ్గర 10 రూపీస్ తక్కువ ఉన్నాయి, లేదా నీ వెయిట్ కంటే నా వెయిట్ ఒక 2 కేజీస్ తక్కువ, ఇలాంటివి అన్ని చెప్తాం. దట్ ఈస్ డిఫరెన్స్ అండ్ ద మైన్యూట్ పాయింట్ అండి అది. అందుకని దీనికి అంత ఇంపార్టెన్స్ ఏం లేదు. అయితే డివిజన్ తో స్టార్ట్ అయ్యేటువంటి డివిజన్ ద్వారా కంపేర్ చేయడానికి దేర్ ఆర్ 3 వేస్ అండి, 3 వేస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఫ్రాక్షన్, రెండోది ఏంటంటే రేషియో, అండ్ ద థర్డ్ వన్ ఈస్ పర్సెంటేజ్. ఏది డివిజన్ తో కంపారిజన్ ఆఫ్ 2 క్వాంటిటీస్ బై వే ఆఫ్ డివిజన్. దీస్ ఆర్ ద 3 వేస్. వన్ ఇస్ ఫ్రాక్షన్, రేషియో అండ్ పర్సెంటేజ్. మనం ఇక్కడ ఫ్రాక్షన్ రేషియో గురించి జస్ట్ డిస్కస్ చేసుకుందాం. పర్సెంటేజ్ లెసన్ చెప్పినప్పుడు ఆ విషయం మీకు క్లారిఫై చేస్తా. వాట్ ఈస్ ఫ్రాక్షన్? జనరల్లీ ఫ్రాక్షన్ అంటే దాని డిఫినేషన్ తర్వాత వెళ్దామండి. మనం ఫ్రాక్షనల్ రిప్రజెంటేషన్ ఇస్ దిస్ వన్, మీ అందరికీ తెలుసు, దిస్ ఈస్ ఏ బై బి. అండ్ రేషియో రిప్రజెంటేషన్ కూడా మీకు చాలా మందికి తెలిసిన వాళ్ళే ఏబి. దీన్ని ఏమంటాం, మనకి తెలియని వాళ్ళు ఎవరు ఉంటే ఏ ఇస్ 2 అని చదువుతాం కదా. సో దీని అర్థమైనా డివైడెడ్ బై అనే, ఇది డివైడెడ్ బై, ఇది కూడా డివైడెడ్ బై అనే అర్థం అండి. అయితే దీంట్లో ఇదిగో దీన్ని ఏమంటారంటే పై దాన్ని న్యూమరేటర్ అంటాం, అండ్ దిస్ వన్ ఈస్ కాల్డ్ డినామినేటర్.
ఓకే ఇక్కడికి వచ్చేసరికి ఏది దీంట్లో ద ఫస్ట్ వన్ ఇస్ కాల్డ్ యాంటిసిడెంట్ అండ్ దిస్ వన్ ఇస్ కాల్డ్ కాన్సిక్వెంట్ యాంటిసిడెంట్ అంటే దీని మొదటి దాని రెండో దాని కాన్సిక్వెంట్ అంటారండి సో టెర్మినాలజీ ఇంతే తప్ప A by B, A is to be numerator, denominator, antecedent, consequent. Tappa, ee rendiki ee vidhamaina theda ledandi rendu okate. Edi fraction and ratio. Andukani daani gurinchi inga veruga cheptukom manam okate ga chodu. Ee nunchi nenu A by B ani cheppi ratio anna ledha A is to B ani cheppi fraction anna. So idi enti fraction ni ratio annada adi ratio ni fraction antunnadu anukodu. Rendu okate kaabatti. ఇక్కడతో అయిపోయింది ఇంతే డిఫరెన్స్ ఫర్ బోత్ ద థింగ్స్ ఇంకా అంతకు ముందు మించి రెండు రెండు తేడా లేదు ఒకసారి మీకు అవసరం అనుకుంటే జస్ట్ రఫ్ లో అయినా నోట్ చేసుకుంటే నెక్స్ట్ మెయిన్ పాయింట్ వెళ్ళిపోదాం మరి మనం ఇంత ఏదో చెప్పాము దీంట్లో అంతేగాని ఎగ్జాక్ట్ డిఫినేషన్ చెప్పుకోలే రేషియో అంటే కంపారిజన్ బై డివిజన్ అది ఎట్లా అది చూడండి రేషియో అంటే ఏంటంటే వన్ క్వాంటిటీ Is how many times other? How many times the other? The thing which represents that one quantity is how many times the other is called a ratio. Okay, the way that I can give you it, how many times which is the ratio? Example, for example, manu obey is sound down twice and now. Twice and a double and gada and actually twice means 2:1 and. అలాగే ఇంకోటి మనం థ్రైస్ లేదా త్రీ టైమ్స్ అంటాం త్రీ టైమ్స్ అంటే అర్థమైందండి 3:1 అని సో ఆ రేషియో వన్ క్వాంటిటీ ఇస్ హౌ మెనీ టైమ్స్ ద అదర్ క్వాంటిటీ దట్ ఈస్ రేషియో దట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద టూ క్వాంటిటీస్ ఓకే రైట్ అలాగే దీనికి దీన్ని ఇంకో రకం కూడా చెప్పొచ్చు ఆర్ వన్ క్వాంటిటీ ఈస్ వాట్ పార్ట్ ఆఫ్ ద అదర్ మనం అంటాం మామూలు యూసేజ్ లో హాఫ్ అంటాం హాఫ్ అంటే ఏంటి 1/2 అంతే కదండి 1/2 ఇస్ నథింగ్ బట్ ఎంత అండి 1:2 అంటే హాఫ్ అనేది ఒక రేషియో లేదా ఒక ఫ్రాక్షన్ లేదు నువ్వు క్వార్టర్ అంటావు అనుకున్నాం దట్ ఈస్ 1/4 ఆర్ ద రేషియో ఇస్ 1:4 దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ డెఫినేషన్ ఫర్ రేషియో ఆర్ ద ఫ్రాక్షన్ వాట్ ఎవర్ ఇట్ మే బి రైట్ నోట్ రేషియో అండి దేర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ రేషియో ఓకే మూడు రకాలు ఏంటో చూద్దాం నెంబర్ వన్ ఏంటంటే లెస్సర్ ఈక్వాలిటీ లెస్సర్ ఈక్వాలిటీ నెంబర్ టూ ఏంటంటే గ్రేటర్ ఈక్వాలిటీ అండ్ నెంబర్ త్రీ ఏంటయ్యా అంటే సింప్లీ ఈక్వాలిటీ ఆర్ సింప్లీ యూనిటీ అట్లయినా కూడా వచ్చిందండి యూనిటీ దాని వాల్యూ యూనిటీ అని లెస్సర్ ఈక్వాలిటీ అంటే దాని అర్థం ఏంటంటే ద రేషియో ఈజ్ ఈక్వల్ టు లెస్ దాన్ వన్ అని అర్థం లెస్ దాన్ వన్ అంటే ఎలా ఉండాలి పైన న్యూమరేటర్ తక్కువ ఉండాలి అంతే కదండి సో దీనికి లెస్ దాన్ వన్ అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే ఏమంటే న్యూమరేటర్ ఇస్ లెస్ అని న్యూమరేటర్ ఇస్ లెస్ అర్థమైందండి ఒకటి కంటే తక్కువ అంటే పైన ఉండేది తక్కువ చిన్నది ఉండాలి కింద డినామినేటర్ కంటే న్యూమరేటర్ తక్కువ ఉండాలి ఎగ్జాంపుల్స్ రాసినప్పుడు ఇంకా మీకు అర్థమవుతుంది చెప్తాను ఇంకో 3/5 ఓకే 7/10 11/16 ఇవి చూడండి ఇవన్నీ కూడా పైన తక్కువ ఫైవ్ ఉందనుకోండి ఓన్లీ వన్ టైం కూడా పోదు దీంట్లో ఒక టైం కూడా పోదు అంటే దాని అర్థం ఏంటి లెస్ దాన్ వన్ అనే కదా ఫైవ్ ఒక్కసారి కూడా పోదండి ఒక్కసారి కూడా పోదంటే వన్ కంటే తక్కువ ఇది అంతే దాన్ని ఒక్కసారి కూడా పోదు వన్ కంటే తక్కువ అంటే లెసర్ ఈక్వాలిటీ అవ్వాలి అంటే దట్ ఈస్ వన్ లెస్ దాన్ వన్ దాని అర్థం అండ్ న్యూమరేటర్ ఇస్ లెస్ దాన్ ద డినామినేటర్ రైట్ ఇన్ కేస్ ఆఫ్ గ్రేటర్ ఈక్వాలిటీ దాంట్లో మీకు విషయం అర్థమైపోయే ఉంటుంది దట్ ఈస్ గ్రేటర్ దాన్ వన్ గ్రేటర్ ఈక్వాలిటీ అంటే గ్రేటర్ దాన్ వన్ సో రైట్ దీంట్లో న్యూమరేటర్ ఇస్ మోర్ అండి ఎందుకని మీకు ఆల్రెడీ అర్థమైపోయాడు లేదు ఒకటి కంటే ఎక్కువ అంటే పైన ఎక్కువ ఉండాలి పైన కంటే న్యూమరేటర్ ఎక్కువ ఉండాలి ఇవ్వండి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందండి 9/5 ఉందనుకోండి లేదా 11/7 25/8 ఇవన్నీ చూడండి ఫైవ్ ఒకసారి పోతుంది ఇంకా మిగులుతుందిగా
ఒకసారి పోయి ఇంకా మిగులుతుంది అంటే ఒకటి కంటే ఎక్కువే రైట్ సెవెన్ ఒకసారి పోదు ఇంకా మిగులుతుందిగా ఒకటి కంటే ఎక్కువ ఇది చూడండి మూడు సార్లు పోయింది అంటే ఒకటి కంటే ఎక్కువేగా సో ఇవన్నీ కూడా ఒకటి కంటే ఎక్కువ దట్ ఈస్ న్యూమరేటర్ ఇస్ మోర్ రైట్ మూడో దాన్ని పొందాం ఈక్వాలిటీ అంటే దట్ ఈస్ ఈక్వల్ టు వన్ అండి ఈక్వాలిటీ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఈస్ ఈక్వల్ టు వన్ అంటే దీంట్లో ఏంటి బోత్ ఆర్ ఈక్వల్ న్యూమ్ అండ్ డినామ్ ఆర్ ఈక్వల్ న్యూమ్ అండ్ డినామ్ ఆర్ ది బోత్ ఆర్ ఈక్వల్ రెండు కూడా సమానము సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెవెన్ బై సెవెన్ ఎయిట్ బై ఎయిట్ ఫైవ్ బై ఫైవ్ ఇవన్నీ కూడా ఎందుకంటే అప్పుడు ఒకసారి పోతుంది దాని వాల్యూ ఎంత అవుతుంది అంటే ఒకటి అవుతుంది కా ఇవి రేషియో టైప్స్ అండి ఒకసారి జస్ట్ నోట్ చేసుకోండి సో నేను ఇక్కడ కొన్ని రేషియోస్ ఇస్తున్నానండి ఇట్లా ఫైవ్ బై సెవెన్ ఓకే లెవెన్ బై థర్టీన్ లేదంటే సెవెన్ బై నైన్ ఓకే దట్ ఈస్ సెవెన్ బై నైన్ నైన్ బై లెవెన్ ఈ రేషియోస్ ఉన్నాయి వాటిలో ఏది పెద్దదో చెప్పాలి మనం అట్లాగే ఇంకా కూడా సో హండ్రెడ్ బై హండ్రెడ్ వన్ టూ హండ్రెడ్ బై టూ హండ్రెడ్ వన్ త్రీ హండ్రెడ్ బై త్రీ హండ్రెడ్ వన్ అండ్ ఫోర్ హండ్రెడ్ బై ఫోర్ హండ్రెడ్ వన్ ఉన్నాయి ఈ రేషియోస్ లో వీటిలో ఏది పెద్దది వీటిలో ఏది పెద్దది చెప్పాలి సో ఓకే ఇది అంటే మామూలు రేషియో కనుక్కున్నామా అది వేరే విషయం ఈ కొద్దిగా సింపుల్ టెక్నిక్ ఉంటుంది ఏదో స్పెషల్ కేసు ఇవి మీకు డేటా ఇంటర్ప్రిటేషన్ ఒకటి రెండు రావడానికి అవకాశాలు ఉంటాయి కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి ఇవేంటంటే మొదటి సెట్ చూసుకోండి అన్నీ కూడా లెస్సర్ ఈక్వాలిటీలే అంతే కదా పైన తక్కువ ఉంది అన్నీ కూడా అంతే కదండి లెస్సర్ ఈక్వాలిటీ రైట్ అలాగే ఈ రెండింటి డిఫరెన్స్ ఇస్ టూ అండ్ ఇక్కడ కూడా డిఫరెన్స్ టూ అండ్ ద డిఫరెన్స్ ఇస్ టూ అండ్ ద డిఫరెన్స్ ఇస్ టూ అన్నిటికీ కూడా తేడా ఎంత అండి సమానం ఈక్వల్ ఇన్ ఆల్ ద కేసెస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఆర్ ఈక్వల్ ఇన్ సచ్ ఎ కేస్ ఓకే ఇన్ కేస్ ఆఫ్ లెస్సర్ ఈక్వాలిటీస్ ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఆర్ ఈక్వల్ ఫర్ ఆల్ ద కేసెస్ దెన్ ద ఫ్రాక్షన్ ఆర్ ద రేషియో విత్ ద బిగ్గెస్ట్ వాల్యూస్ ఇస్ ద లార్జెస్ట్ పెద్ద విలువలు ఎక్కడైతే ఉన్నదో బిగ్గెస్ట్ వాల్యూస్ ఎక్కడ ఉందో అది పెద్దది వీటన్నింటిలో ఏది పెద్దది అంటే ఎన్ని రెండు కేసెస్ చూసుకోండి రెండు కండిషన్స్ అదే లెస్సర్ ఈక్వాలిటీ అయి ఉండాలి ద డిఫరెన్స్ బిట్వీన్ ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్ షుడ్ ఈక్వల్ ఫర్ ఆల్ ద కేసెస్ ఇన్ సచ్ ఎ కేస్ ద రేషియో విత్ ద బిగ్గెస్ట్ వాల్యూస్ ఇస్ ద లార్జెస్ట్ పెద్ద వాల్యూస్ తో ఇంట్లో పెద్ద వాల్యూస్ ఇది కదా దట్ ఇస్ బిగ్గర్ వన్ మరి ఇక్కడ ఇక్కడ పెద్ద వాల్యూస్ ఏదండి చూసుకోండి దట్ ఇస్ అన్ని కూడా లెస్సర్ ఈక్వాలిటీస్ అన్ని లెస్ డిఫరెన్స్ ఇస్ వన్ 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 ఎంతైనా సరే డిఫరెన్స్ ఎంతైనా ఉండొచ్చు రైట్ అట్లాగే కొందరు డౌట్ వస్తుంది ఏమండి గ్రేటర్ ఈక్వాలిటీ అయితే ఏంటండి దీనికి రివర్స్ ద కేస్ రెండింటిని మనం చదువుకున్నాం అనుకోండి కన్ఫ్యూజ్ అవుతాం అందుకని దీనికి రివర్స్ కేస్ అంటే గ్రేటర్ ఈక్వాలిటీ ఇచ్చానుకో చిన్నవి పెద్దది అవుతుంది చిన్నగా చిన్న చిన్న విలువలు ఉంటాయి సరే అది పెద్దది అవుతుంది లేదా పెద్ద విలువలు ఉన్నది చిన్నది అవుతుంది అది అట్లా గుర్తుంచుకోండి ముందు చూసుకోండి ఒకసారి నేను రాస్తాను మీరు ఒక నిమిషం ఆగితే రాసుకుంటున్నాను ఓకే అదే రాశానండి ఇన్ కేస్ ఆఫ్ లెస్సర్ ఈక్వాలిటీస్ లెస్సర్ ఈక్వాలిటీస్ అంటే తెలుసే కదా ఒకటి కన్నా తక్కువ అయినటువంటి రేషియోస్ కొన్ని ఉన్నాయనుకోండి వాటిలో ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఇస్ సేమ్ ఫర్ ఆల్ ద కేసెస్ దెన్ ద రేషియో విత్ ద బిగ్గెస్ట్ వాల్యూస్ ఇస్ ద లార్జెస్ట్ ఒకసారి నోట్ చేసుకోండి ఓకే దీంట్లో ఈ ఈక్వల్ రేషియోస్ గురించి ఒకసారి చెప్పుకుందాం మొదటిది చూడండి ఒకసారి మనకండి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇలా మూడు బై నాలుగు ఉందండి అనుకుందాం మూడు బై నాలుగు ఇక్కడ రాస్తాను కొని ఫస్ట్ కండిషన్ తర్వాత చూద్దాం మూడు బై నాలుగు నేను ఏం చేశానంటే దీన్ని పత్తి అచ్చవేశాను రెండింటిని పత్తి అచ్చవేశాను అనుకోండి ముప్పై బై నలభై అవుద్ది కదా ఆ రేషియో యొక్క ఆ ఫ్రాక్షన్ యొక్క వాల్యూ మారదండి ఓకే న్యూమరేటర్ డినామినేటర్ రెండింటినీ కూడా ఒకే వాల్యూతో మల్టిప్లై చేస్తే అదే అదే కాదు ఎంతైనా సరే ఒకే వాల్యూతో మల్టిప్లై చేస్తే దాని వాల్యూ మారదు ఇన్ ద సేమ్ వే నాకు ఇలా ఉందండి ఇరవై ఐదు బై ముప్పై ఐదు మనం క్యాన్సిల్ చేస్తాం దీంట్లో ఐదు యొక్క ఎన్ని సార్లు ఐదు సార్లు దీంట్లో ఏడు సార్లు అంటే దీన్ని క్యాన్సిల్ చేయటం అంటే అర్థం ఏంటంటే దాన్ని దీన్ని ఒకే వాల్యూతో బాగా డివైడ్ చేయటం అని న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఒకే వాల్యూతో డివైడ్ చేస్తే దాని వాల్యూ అగైన్ మారదు ఓకే అండి సో న్యూమరేటర్ ఒక ఫ్రాక్షన్ లో లేదా రేషియోలో న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ని ఒకే వాల్యూతో డివైడ్ చేసినా లేదంటే మల్టిప్లై చేసినా ఆ ఫ్రాక్షన్ యొక్క వాల్యూ మారదు ఓకే నేను రాస్తానండి ఇక్కడ ఓకే చూసుకోండి న్యూమరేటర్ ఎన్యుఎం అంటే న్యూమరేటర్ అండి నా ఉద్దేశం అండ్ డినామినేటర్ ఆఫ్ ఏ రేషియో ఆర్ మల్టిప్లైడ్ ఆర్ డివైడెడ్ బై ద సేమ్ వాల్యూ దెన్ దెన్ దేర్ విల్ బి నో చేంజ్ ఇన్ ఇట్స్ వాల్యూ అని ఎగ్జాంపుల్స్ నోట్ చేసుకోండి సో మళ్ళీ ఈ రేషియో చూడండి ఈ రేషియోలో
ఇదొక ఫ్రాక్షన్ ఇదొక ఫ్రాక్షన్ మళ్ళీ రేషియో అసలే మళ్ళీ ఫ్రాక్షన్స్ ఏంటండి ఈ లెంత్ వరకు అట్లా ఉండకూడదు అందుకని దీన్ని చూడండి ఇది పట్టుకు వచ్చేసాం అనుకోండి ఇది ఇక్కడికి వస్తుంది అన్నమాట క్రాస్ మల్టిప్లికేషన్ అలాగే సో దిస్ ఇస్ నథింగ్ బట్ AD is to BC ఇట్ వస్తుంది కదా దిస్ ఇస్ ఈక్వల్ టు AD అలాగే BC అంతే అట్లాగే నోట్ చేసుకోండి ఓకే నెక్స్ట్ చూడండి मन की A B रेशियो सी बै डी ई बै एफ इजल के अभी रेशियो ईक्वल पैवी कूड़को ए प्लस सी प्लस ई बै ऐडा ए प्लस सी प्लस अलग कल ऐडा बी प्लस डी प्लस एफ दट आलो ईक्वल टू के चूँ ए प्लस सी प्लस ई अलग बी प्लस डी प्लस एफ रेशियो अभी के सम ईक्वल ओके अंडी अच्छे इक चूँ इक बी इक सी अगर डी इक एफ दालू इज के अगेन इक चूँ పైన 2a కింద 2b పైన 3c ఇదిగోండి కింద 3d పైన -5e కింద -5f సో పైన a ఆపరేషన్ జరిగితే కింద కూడా అదే ఆపరేషన్ అండ్ సచ్ ఏ కేస్ అప్పుడు కూడా దీని వాల్యూ సేమ్ అదే ఉంటదండి k అంటే k అంటే వాడు ఆన్సర్ ఇది ఇవ్వొచ్చు ఇది ఇవ్వొచ్చు ఇది ఇవ్వొచ్చు లేదా k వచ్చేదని వచ్చు దట్ ఇస్ ఈక్వల్ టు అగైన్ k కొందరికి డౌట్ వస్తుంది ఇమిడియట్ ఏమండి పైన కింద వేర్ లేకపోతే ఏమవుతుంది వేర్ లేకపోతే ఏమీ కాదండి అప్పుడు ఏంటంటే ఇది ఏ తెలియాలి బి తెలియాలి అన్ని విలువలు తెలియాలి ఇక మనకి సాధ్యం కాదు కానీ దిస్ ఇస్ స్పెషల్ కేస్ అటువంటి అట్లా చూసుకోండి వేరే 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 పైన 2a ఉంది కింద 3b ఉంటే ఏంటండి అంటే a ఎంతో b ఎంతో c ఎంతో d అన్ని తెలియాలి ఈ ఒక దాంట్లో ఏదైనా మిగిలిన మొత్తం తెలిస్తేనే మనం అనుకోగలం లేకపోతే మన వల్ల కాదు చేయలేమండి అందుకని సో దిస్ ఇస్ ఏ స్పెషల్ కేస్ ఒకసారి నోట్ చేసుకోండి दिस इज वन रेशियो ए बी इज इक्वल सी बाय डी देन अंटे पैन इक मन की ए प्लस बी बाय बी वे ऑटोमेटिक पकने ए प्रक्रिया मैथमेटिकल ऑपरेशन जो इट पकन पैन ए प्लस बी प्लस बाय बी इक सी प्लस बी बाय डी अलागे सो ए माइनस बी बाय चूंड अदे ए माइनस बी बाय बी इज इक्वल सी माइनस बी बाय डी सो दी मैथमेटिक्स इंग्लिश मीडियम मैं चुक दीमंटार अंटे कांपोनेंडो अंटार అండ్ దీని ఏమంటారంటే డివిడెండో దాని కాంపోనెంటో దీని ఏమంటామంటే డివిడెండో అంట ఓకే ఒకసారి నోట్ చేసుకోండి ఓకే నెక్స్ట్ చూడండి సో ఇంద రెండు జాయిన్ చేసాం అందుకని కాంపోనెంటో డివిడెండో a + b / a - b c + d / c ఇంద రెండిటి యొక్క కాంబినేషన్ కదా అందుకని దీని ఏమన్నాం కాంపోనెంటో డివిడెండో అన్నం రైట్ ఇంకొకటి ఉంది मन के तुत मैथ्स इंजनीरिंग इवीं तुम्हें अप्लीकेशन सिंप्लीफिकेशन मुख्य ट्रिग्नोमेट्री तीन ओके चुद ए प्लस बी बै ए माइनस बी सी बै डी इकड़े इच्छा प्लस माइनस इकड़ वाले ना दी ए बी कावाली अना चूं ए प्लस बी बै ए माइनस बी सी बै डी अना अच्छे ए बै डी अंत चुपवा अड़ना अंक प्लस माइनस वो बाबू मन वे एमेंटे इट पक अट्ठे That is c plus d by c minus d of d. Okay, for now. Okay. For example, a is to b and a ratio on that b. मतलब कि दान की duplicate ratio, duplicate अंडे square side b. A अंडे a square is to b square. मतलब sub duplicate अंडे root side b. Root a is to root b. Triplicate ratio अंडे cube side b. A cube सब ट्रिप्लिकेट रेशियो अंटे क्यूब रूट अंडी क्यूब रूट ए इज टू क्यूब रूट बी ओके ఒకసారి నోట్ చేసుకోండి నెక్స్ట్ ఏంటంటే కాన్సెప్ట్ ఆఫ్ ఇన్వర్స్ రేషియో అంటే ఏంటి సో ఇన్వర్స్ రేషియో దాంట్లో ఉంది దట్ ఇస్ ద రేషియో ఆఫ్ రెసిప్రోకల్స్ ఇన్వర్స్ రేషియో అంటే అర్థం ఏంటంటే ద డిఫరెన్షియల్ ఇస్ రేషియో ఆఫ్ రెసిప్రోకల్స్ రెసిప్రోకల్స్ అంటే తెలుసు కదండి ఇతరగేస్తే వచ్చేది రెసిప్రోకల్స్ చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ a is to b ఉందనుకోండి దీనికి నాకు ఇన్వర్స్ రేషియో ir అంటన కావాలి యాక్చువల్ ఇన్వర్స్ రేషియో ఏంటి 1 / a 1 / b 1 / a is to 1 / b దాని ఇన్వర్స్ రేషియో నిర్వచనం డిఫినిషన్ ప్రకారం రైట్ అయితే నాకు చెప్పుకున్నాక మనం ఇది వచ్చేస్తదని దిస్ ఇస్ ఇది వస్తే b is to a ఇట్ వస్తది కదా a అంటే a is to b की इनवर्स रेशियो ఎంత అంటే b is to a ఫస్ట్ వన్ రెండోది మరి a is to b is to c
సో దీని ఇన్వర్స్ రేషియో ఒకవేళ మీరు BH2 అన్నట్టుగా CH2 BH2 A అనుకుంటారేమో కాదు మామూలు ఆల్ఫా డిఫినేషన్ ఇది 1/A 1/B అండ్ 1/C దట్ ఇస్ దాని యొక్క వాల్యూ కన్వర్ట్ చేస్తే ఏమొస్తుంది అంటే మొదట A కావాలి అనుకోండి ఈ రెండు BC A కావాలన్నప్పుడు ఈ రెండు వాడి BC అలాగే B కావాలన్నప్పుడు ఈ రెండు CA అలాగే C కావాలన్నప్పుడు ఆ రెండు AB ఇది దాని యొక్క ఇన్వర్స్ రేషియో అనండి దాని యొక్క ఇన్వర్స్ దీని ఎల్సిఎం చేస్తే ఇదే వస్తుంది మీకు ఎల్సిఎం ABC కదా అదే వస్తుంది ఓకే రైట్ అలా ఇంకొకటి కూడా చేద్దాం పోరి నాలుగు కూడా అంటే చూడండి రెండిటికి అయితే మాత్రం తెలియబడతదండి కానీ మూడిటికి అట్లా కాదు మొదటిది కావాలంటే ఈ రెండు రెండోది కావాలంటే మిగిలిన రెండు మూడోది అట్లా చేసుకోవాలి సో ఫర్ ఎగ్జాంపుల్ A is to B is to C is to D నాకు దానికి ఇన్వర్స్ రేషియో కావాలి డైరెక్ట్ రాసేది మధ్యది రాయకోకుండా మొదటిది కావాలి ఇది మూసేసి ఆ మూడు BCD రెండోది కావాలి ఇది మూసేసి మూడు ACD మూడోది కావాలనుకోండి అంటే ఈ మూడు ABD నాలుగోది కావాలనుకోండి ABC దట్ ఇస్ ఎంతంటే ABC ఈ విధంగా చేసుకోవటం దీని మీద ఉన్న టూ క్వశ్చన్స్ చేద్దాం ఒకసారి నోట్ చేసుకోండి ఓకే ఇన్వర్స్ రేషియో ఆఫ్ 3:4 రెండేగా ఇచ్చింది మీకు తెలుసు కదండి దట్ ఇస్ 4:3 రైట్ రెండోది అనుకుందాం ఇన్వర్స్ రేషియో ఆఫ్ 2:3:4 మొదటిది కావాలనుకో ఈ రెండు మల్టిప్లై చేయి 12 రెండోది కావాలనుకో ఈ రెండు మల్టిప్లై చేయి 8 మూడోది కావాలనుకో ఈ రెండు మల్టిప్లై చేయి 6 12 8 అండ్ 6 దీని డౌన్ టేబుల్ పోతే కొట్టేసుకోవాలి 2 టేబుల్ పోద్ది ఎన్నిసార్లు 6 4 3 సో దాని యొక్క ఇన్వర్స్ రేషియో కంప్లీట్ అయిపోయింది అలాగే దీనికి కూడా చేద్దాం చూడండి ఇన్వర్స్ రేషియో ఆఫ్ 4 ఇచ్చాడు ఇదిగో 2 4 4 5 20 120 ఇక్కడ 60 ఇక్కడ 48 ఇక్కడ 40 చూడండి అవన్నీ 2 4 8 2 4 8 8 5 40 ఆ ఇదన్నిటిలో పోయే టేబుల్ చూడండి 4 టేబుల్ పోతది 4 టేబుల్ అయినా 6 టేబుల్ పోదు ఓన్లీ 4 టేబుల్ చూసుకోండి 4 టేబుల్ దీంట్లో ఎన్ని సార్లు అంటే 3 సార్లు 3 టైమ్స్ 30 15 12 అండ్ 10 ఇంకేమీ క్యాన్సిల్ అవ్వండి దాంట్లో ఏమంటే రెండు రెండు క్యాలి రెండు క్యాన్సిల్ చేసుకోకూడదు మొత్తం అన్నింటిలోనూ పోతేనే చేసుకోవాలి సో దాని యొక్క ఇన్వర్స్ రేషియో ఎంత అయితే 30 15 12 అండ్ 10 ఓకే నోట్ చేసుకోండి ఓకే అండి నౌ కాంపౌండ్ రేషియో కాంపౌండ్ రేషియో అంటే అర్థం ఏంటంటే ప్రొడక్ట్ ఆఫ్ ద గివెన్ రేషియోస్ ప్రొడక్ట్ ఆఫ్ ద గివెన్ ఫర్ ఎగ్జాంపుల్ అండి నాకు ఇలా ఇచ్చాడండి ఏ ఇస్ టు బి అలాగే సి ఇస్ టు డి అలాగే ఈస్ టు ఎఫ్ చెప్పాక కాంపౌండ్ రేషియో అంటే ప్రొడక్ట్ ఆఫ్ గివెన్ రేషియోస్ ప్రొడక్ట్ ఆఫ్ గివెన్ రేషియోస్ చూద్దాం ఇది దీనికి కాంపౌండ్ రేషియో ఏందయ్యా అంటే దీనికి కాంపౌండ్ రేషియో సిఆర్ అంటున్నా దట్ ఈస్ ఏ బై బి అండ్ సి బై డి ఇంటూ ఈ బై ఎఫ్ ఏ బై బి సి బై డి ఈ బై ఎఫ్ దట్ ఈస్ ఓకే అయితే దీని ఇంక ఇట్లా కూడా చెప్పుకోవచ్చు ఏసీఏ అనేది ఏంటి ఏ యాంటిసిడెంట్ ఇక్కడ యాంటిసిడెంట్ ఇక్కడ యాంటిసిడెంట్ సో ఏంటి పై ఏసీఈలు యాంటిసిడెంట్స్ అలాగే బీడిఎఫ్ చూడండి ఇవి కాన్సిక్వెంట్ దట్ ఈస్ దాన్ని ఎట్లా చేయొచ్చండి ప్రోడక్ట్ ఆఫ్ యాంటిసిడెంట్స్ డివైడెడ్ బై ప్రోడక్ట్ ఆఫ్ కాన్సిక్వెంట్స్ ఇట్లా కూడా చెప్పుకోవచ్చు దాన్ని ఓకే నోట్ చేసుకోండి లెట్ అస్ స్టార్ట్ ద క్వశ్చన్స్ అన్నమాట ఇక్కడ తీరి చెప్పేసుకున్నాం కదా ఇప్పుడు క్వశ్చన్స్ వెరీ ఫస్ట్ ఆర్ బేసిక్ క్వశ్చన్ దీంట్లో చూసుకోండి ఏ బై త్రీ ఈజ్ బి బై ఫోర్ ఈజ్ సి బై ఫైవ్ దెన్ వాట్ ఈస్ ఏ ఈస్ టు బి ఈస్ టు సి ఏ బై ఫోర్ బి బై ఫోర్ సి బై ఫైవ్ అట ఏ ఈస్ టు బి ఈస్ టు సి అంత అంటున్నారు సో మనం మ్యాథ్స్ వాళ్ళకి ఆల్రెడీ తెలుసుద్ది లేకపోయినా సరే సో మనం అన్ని ఇలా రాస్తాం కదా ఏ బై బి ఈజ్ ఈక్వల్ ఏదో సమ్ 3/4 అనుకోండి ఉదాహరణకి సో కాబట్టి దాన్ని ఇలా కూడా రాసుకోవచ్చు ఏ బై త్రీ ఆ త్రీ ఇక్కడికి బి అక్కడికి ఈజ్ ఈక్వల్ టు ఎంతండి బి బై ఫోర్ అంటే ఇలా రాసినప్పుడేమో ఇదిగో ఏని 3 పార్ట్స్ అండ్ బి ఇస్ 4 పార్ట్స్ అని చెప్తాం మరి ఇలా రాసినప్పుడు ఇదిగోండి ఏ 3 పార్ట్స్ బి 4 పార్ట్స్ అని చెప్తాం
సో ఇలా అయినా రాసుకోవచ్చు ఇలా అయినా ఒకవేళ మూడు ఉన్నాయి అనుకోండి అక్కడ త్రీ టర్మ్స్ ఉన్నాయి అనుకో రాయలేదు కదా ఇలా ఇలా రాస్తామేంటి ఏ బై బి బై సి అని రాయలేదు కదండి రాసిన అది ఇక్కడ రాయలేం కదా త్రీ బై ఫోర్ ఎందుకంటే అది కుదరదు సో ఆ వేలో అటువంటిప్పుడు రెండు కంటే ఎక్కువ ఉన్నప్పుడు ముఖ్యంగా రాసుకునే పద్ధతి ఇది అనమాట ఏది దాని కింద బిది దాని కింద అలాగే సిది దాని కింద సో ఇప్పుడు ఏ ఇస్ టు బి ఇస్ టు సి అంటే ఏ అంటే త్రీ బి అంటే ఫోర్ సి అంటే ఫైవ్ ఇంకేమైనా క్యాన్సిలేషన్స్ ఉంటే చేసుకోవాలి ఏమి లేవు కాబట్టి దట్ ఈస్ త్రీ ఇస్ టు ఫోర్ ఇస్ టు ఫైవ్ సో ఓకే ఇప్పుడు చూడండి టూ ఏ త్రీ బి ఫోర్ సి మూడు ఈక్వల్ అండి అయితే ఏ ఇస్ టు బి ఇస్ టు సి అంత సో ఇందాక చెప్పాను ఇది కింద ఉండాలి పక్కన ఇస్తే ఎట్లా కుదురుద్ది కిందకి రావాలి ఇక్కడ ఉండకూడదు కిందకి రావాలి అంటే దేంతో అన్నా డివైడ్ చేయాలి సరే దేంతో అన్నా దీన్ని డివైడ్ చేస్తే దీన్ని చేయాలి అన్నింటినీ చేయాలి కదా అన్నింటినీ చేయాలి ఎప్పుడైనా సరే మ్యాథమెటిక్స్ లో అండి అన్నింటినీ డివైడ్ చేయటము ఒకే వాల్యూతో కదా దీన్ని దేంతో డివైడ్ చేస్తే అవి లేదా అన్నింటినీ భాగించటము అనేటువంటి వ్యవహారం కానీ వస్తే ఓకే అటువంటి సిచ్యువేషన్ వస్తే ఆ డివైడ్ చేసేది భాగించేది దేంతో చేయాలంటే వాటి యొక్క ఎల్సీఎంతో చేయాలి టూ త్రీ ఫోర్ ల ఎల్సీఎం అందరికి తెలుసు ట్వెల్వ్ ఎల్సీఎం కనుక్కోవడం తెలుసు కదా టూ త్రీ ఫోర్ ద ఎల్సీఎం ఇస్ ట్వెల్వ్ గుర్తుండిపోవచ్చు సో టూ దీంట్లో వన్ టైమ్ త్రీ టైమ్ అండ్ టూ టైమ్స్ టూ త్రీ సార్ సిక్స్ సిక్స్ టూ సార్ ట్వెల్వ్ సో అన్నిటినీ ట్వెల్వ్ తో డివైడ్ చేయి ఇదిగోండి దిస్ ఇస్ టూ ఏ బై ట్వెల్వ్ ఈజ్ ఈక్వల్ టు త్రీ బి బై ట్వెల్వ్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ సి బై ట్వెల్వ్ ఈ టూ ఇట్ గోస్ సిక్స్ టైమ్స్ అండి త్రీ గోస్ ఫోర్ టైమ్స్ ఫోర్ గోస్ త్రీ టైమ్స్ సో ఏ అంటే సిక్స్ పార్ట్స్ బి అంటే ఫోర్ సి అంటే సో ఏ ఇస్ టు బి ఇస్ టు సి అంటే అంత ఫోర్ ఇస్ టు త్రీ ఇస్ టు దట్ ఈస్ అవర్ ఆన్సర్ ఓకే సో ఇవి కంటిన్యూస్ రేషియోస్ అన్నమాట ఏ ఇస్ టు బి అండ్ సి ఇస్ టు బి ఈ రెండింటిని జాయిన్ చేయాలి నువ్వు అంతే కదండి సో ఈ రెండు ఏ ఇస్ టు బి ఒక రేషియో ఇచ్చాడు అలాగే సి ఇస్ టు బి ఇంకొక రేషియో ఇచ్చి ఫైనల్లీ యూ హ్యావ్ టు ఫైండ్ ఏ ఇస్ టు బి ఇస్ టు సి అండ్ ఈ రెండింటిని జాయిన్ చేసి కొత్త రేషియో పట్టురావాలి అంటే ఈ రెండింటిని కలిపేసి ఒకే రేషియోలోకి పట్టురావాలి సో అట్లా ఒకే రేషియోలోకి పట్టురావాలి అంటే మనకు తెలిసేదో ఒక లింక్ ఉండాలి ఆ లింక్ ఏంటంటే బి రెండు చోట్ల ఉన్నది కదా ఆ లింక్ ఏంటయ్యా అంటే బి కాబట్టి అంటే మనం ఏం చేయాలంటే ఇప్పుడు సో ఆ ఇది కూడా ఎలా ఉంటే ఈజీ ఉంటుంది మనం చేసేసే పద్ధతి ఒక్కొక్కళ్ళు ఒక రకంగా చెప్పుకుంటారు అనుకోండి ఏ ఇస్ టు బి అంటే దాట్ ఈజ్ టూ ఇస్ టు త్రీ రైట్ అండి ఇక్కడ సిఎస్ టు బి అనుకోండి ఎంత ఇచ్చాడు త్రీ ఎస్ టు ఫైవ్ ఇక్కడండి ఈ లింక్ జాయిన్ చేయాలి అంటే ఏమవ్వాలంటే నువ్వు ఇక్కడ ఉన్నది నువ్వు ఇక్కడ ఉండాలి అంటే నేను ఇక్కడ ఎండ్ అయింది ఇక్కడ రావాలి ఇక్కడ ఎండ్ అయింది ఇక్కడ రావాలి ఎలా వస్తుంది నువ్వు ఇక్కడ కలిసి బి చివరి ఉంది కదా దీన్ని తిరిగేస్తే వస్తుంది ఇదిగో తెలిపేసి ఇక్కడ రాస్తున్నా దీన్ని తిరిగేస్తున్నా తిరిగేస్తే ఏమవుతుందండి బి ఎస్ టు సి ఎంత దీన్ని తిరిగేస్తే సరిపోయింది కూడా తిరగాలి దాట్ ఈస్ ఫైవ్ ఇస్ టు త్రీ ఎందుకు తిరిగేసామని చెప్పాం కదండి ఆ లింక్ ఎక్కాలి కదా రెండు జాయిన్ అవ్వాలి రెండు బీలు అతుక్కుంటాయి అనమాట నీకు కావాల్సిన ఏఎస్ టు బిఎస్ టు సి వచ్చేస్తుంది ఓకే ఏఎస్ టు బి టూ ఈస్ టు త్రీ అలాగే బిఎస్ టు సి ఎందుకు బిఎస్ టు సి అంటే చెప్పా కదండి సో దీస్ టూ షుడ్ బి స్టే ఎప్పుడైనా అప్పుడే కంటిన్యూడ్ రేషియో వస్తుంది సో ఇంకా అది వచ్చేసిన తర్వాత ఇంకా నో ప్రాబ్లం ఏఎస్ టు బిఎస్ టు సి మొదటి ఏ తర్వాత బి తర్వాత సి ముందు ఈ రెండు మల్టిప్లై చేయండి టెన్ తర్వాత ఈ రెండు మల్టిప్లై చేయండి ఫిఫ్టీన్ ఆ తర్వాత ఈ రెండు మల్టిప్లై చేయండి నైన్ సో ఏ ఇస్ టు బి ఇస్ టు సి ఎంత అంటే టెన్ ఇస్ టు ఫిఫ్టీన్ ఇస్ టు నైన్ చూడండి క్వశ్చన్ ఏ ఇస్ టు బి ఇస్ టు సి డి ఇస్ టు సి ఇక్కడ కూడా అంతేనా మనం అన్ని కలపాలి అంటే ఇది ఇక్కడ ఎండ్ అయింది మొదలు కావాలి మరి ఇక్కడ ఎండ్ అయింది మొదలు కావాలి అయిందా లేదు అంటే దీన్ని మనం తిరగేసి రాసుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఎండ్ అయింది ఇక్కడ మొదలు ఇక్కడ ఎండ్ అయింది ఇక్కడ మొదలు కావాలి ఒకటి సి ఇస్ టు డి ఎంత అండి ఫోర్ ఇస్ టు త్రీ ఇక తర్వాత మనం సో ఏమడిగాడు అన్ని అడగలా మొదటిది చివరిది అడిగాడు మొదటిది చివరిది ఎట్లా వస్తుందండి వీటన్నిటిని మల్టిప్లై చేస్తే మొదటిది చివరిది వచ్చేస్తుందండి ఎట్లా వీటన్నిటిని మల్టిప్లై చేయడం చూడండి వీటన్నిటిని మల్టిప్లై చేస్తే మొదటిది చివరిది వస్తుంది చూడండి కావాలండి ఏ బై బి రెండోది బి బై సి మూడోది ఇదిగోండి తీసుకోవాలి అది కాదు సి బై డి చూడండి అప్పుడు బిబి క్యాన్సిల్ అయిపోద్ది సిసి క్యాన్సిల్ అయిపోద్ది ఏమొస్తుంది నీకు ఏ ఇస్ టు డి వస్తుంది ఏ ఇస్ టు డి వచ్చేసింది సో ఇదే కాబట్టి మనం ఇక్కడ కూడా ఏ బై బి అంటే వన్ బై టూ బి బై సి అంటే టూ బై త్రీ అండ్ సి బై డి అంటే దట్ ఈస్ ఫోర్ బై అయిపోయి ఇదిగోండి రెండు రెండు క్యాన్సిల్ చేసుకోండి పైన ఏమో ఫోర్ బై కింద నైన్ సో ఆర్ దట్ ఈస్ ఫోర్ ఇస్ టు నైన్ ఇస్ ఆన్సర్
ఇప్పుడు ఎంత ఆడితే కాదు అన్ని కలుపుకోమన్నారు చూసుకోండి. అంటే ఇందాక మొదటిది చివరిది అడిగాడు సార్ ఆల్ రండి. ఏ ఇస్ టు బి 1:3, బి ఇస్ టు సి 3:5, సి ఇస్ టు డి 5:4. సో చూడండి ఇక్కడ కూడా ఇది ఇక్కడ ఎండ్ అయింది, ఇక్కడ మొదలైంది, ఇక్కడ ఎండ్ అయింది, ఇక్కడ మొదలైంది, ఇక్కడ ఎండ్ అయింది, ఇక్కడ మొదలైందా లేదు. కాబట్టి దీన్ని మార్చుకోవాలి. దట్ ఈస్ బి ఇస్ టు ఈ ఎంత అండి 6:5. ఓకే బి ఇస్ టు ఈ ఎంత అంటే 6:5. సో ఇప్పుడు చూసుకున్న అలాగే ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ ఎండ్ అయింది, ఇక్కడ మొదలైపోయింది కదా. రైట్ చూద్దాం, చూపిద్దాం. క్వశ్చన్ చూపించిన తర్వాత ఆప్షన్ ఇచ్చి కూడా చెప్తాను ఎట్లా చేయాలో. మొదట తీసుకోండి ఏ ఇస్ టు బి ఎంత అండి 1:2, బి ఇస్ టు సి ఎంత అండి 3:5, సి ఇస్ టు డి 5:4. ఓకే బి ఇస్ టు ఈ ఎంత అండి 6:5. రైట్ ఇప్పుడు వరుసలని అన్ని కావాలి అనుకోండి, ఏ ఇస్ టు బి ఇస్ టు సి ఇస్ టు డి ఇస్ టు ఈ. సో ఇప్పటికే చేస్తాం ఆన్సర్ నుంచి ఈజీ అండి. ఇలాగనుకున్నాం మొదట ఇవన్నీ అచ్చు వేసుకోండి, మల్టిప్లై చేసుకోండి 1, 3, 3, 15, 3, 5, 7 ఇవన్నీ మల్టిప్లై చేయండి అండి. 6, 5, 30, 33, 90 ఫస్ట్ వచ్చేసింది, మొదటిది అయిపోయింది, అది తీసేసుకోండి. నెక్స్ట్ 4 అనమాట, మొదటి 4 తీసుకున్నాం అది అయిపోయింది, నెక్స్ట్ 4 ఈ 4 తీసుకోండి. 3, 5, 15, 19, 2, 19 to 2, 180 దాట్ ఈస్ సెకండ్ అయిపోయింది, ఇది కూడా తీసేయండి. నెక్స్ట్ 4 తీసుకోండి, నెక్స్ట్ 4 అండి ఇది 5, 6, 30, 60 into 5, 300 దిస్ ఇస్ 300 అండి. అంటే ఈ 4 మల్టిప్లై చేస్తే రైట్ అది కూడా అయిపోయింది. తర్వాత సో ఆ తర్వాత నెక్స్ట్ 4 అండి ఇదిగోండి ఇది 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 ఇది. సో దిస్ ఈస్ 2, 5, 10, 4, 6, 4, 24, 10, 240 అది కూడా అయిపోయింది. ఇక్కడ చివరి 4 మిగిలినాయి కదా అవి తీసుకోండి, దట్ ఈస్ 200. ఇవన్నీ మల్టిప్లై చేసి చూసుకోండి, 2, 5, 10, 4, 5, 20, 20 into 10 అంటే 200, దట్ ఈస్ హౌ మచ్ అండి 200. జాగ్రత్త చూసుకోండి అండి ఏం చేశామనేది. మొదట మరొకసారి చెప్తున్నా నేను ప్లీజ్, తర్వాత ఆప్షన్ ఇచ్చి కూడా చెప్తాను. మొదట ఇవన్నీ మల్టిప్లై చేసుకోవాలి 1, 3, 3, 3, 5, 15, 15, 6, 90. నెక్స్ట్ ఒకటి అయిపోయింది, మొదటిది అయిపోయింది, దాన్ని తీసేయండి. నెక్స్ట్ 4 అనమాట ఇక ఇదిగోండి 3, 5, 15, 15, 6, 90, 90, 90 into 2, 180 అయిపోయింది. రెండోది కూడా అయిపోయింది, మూడోది దానికి వద్దాం. నెక్స్ట్ 4 అనమాట 5, 6, 30, 30 into 2, 60, 60 into 5, 300 సరిపోయింది, ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ కమ్ టు ద నెక్స్ట్ 1, 6, 2, 18, 18, 5, 19, 18, 5, 90, 9 into 4, 36 కదా, దట్ ఈస్ ఓకే. నెక్స్ట్ 24 సారీ 6, 2, 12, 60, 240 రైట్ ఓకే సారీ. తర్వాత ఇది 2, 5, 10 చివరికి అవి 2, 5, 10, 10, 40, 40 into 5, 200 ఓకే. అన్నిట్లోనూ ముందు 0 క్యాన్సిల్ అయిపోతుంది, ఇక అంతే ఇంకేం క్యాన్సిల్ అవుతుంది 0 తప్ప. సో ఇంట్లో కొన్నిట్లో 3 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది, ఇటన్నిట్లో 3 టేబుల్ పోదు కానీ దీంట్లో పోదు. సో ఇటన్నిట్లోనూ 2 టేబుల్ పోదు కానీ దీంట్లో పోదు, ఇంకా చేయగలిగింది ఏం లేదండి. ఇంకా అంతే అన్నిట్లో పోతేనే ఏమన్నా 4 ఇంట్లో పోయినా కదా క్యాన్సిల్ చేస్తానంటే కుదరదు, అన్నిట్లోనూ పోవాలి. సో దట్ ఈస్ ద ఆన్సర్. సరే ఇదే క్వశ్చన్ని ఆన్సర్ నుంచి కూడా చేద్దాం చూడండి. సో ఆప్షన్ నుంచి ఇదిగోండి మొదట 1:2 బానుందండి ఓయ్ అన్ని వదులుదాం ఒకసారి. ఇదిగోండి 1:2 9 డబల్ కదా, మొదటి దానికి డబల్ అండి రెండోది, ఇది తప్పుగా 6 రెట్లు కదండి, సో 6 టైమ్స్ అలాగే ఇది డబలే, ఇది కూడా ఓకే. సో 3 సరిపోయింది అండి, అదే గెలిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తారంటే మీ ఇష్టం, చివరి తీసుకుంటే బెటర్, నా ఉద్దేశం లాస్ట్ 2 తీసుకుంటే చాలు, అవసరం అయితే మధ్యలో తీసుకోవచ్చు, లాస్ట్ 2 తీసుకోండి. బి ఇస్ టు ఈ ఎంత 6:5. ఒకవేళ నాకు కష్టం అండి అనుకుంటే ఇదిగో జస్ట్ యు టేక్ దీస్ 2, ఈ 2 తీసుకోండి, ఇదిగో ఈ 2 ఎంత 3:5 రావాలి. ఇక్కడ ఎంత వచ్చింది 2:3, దిస్ ఇస్ రాంగ్. ఇది ఇక్కడ ఎంత వచ్చింది చూడండి, ఈ 2 ఈ 2 6 టేబుల్ దీంట్లో 3 టైమ్స్ దీంట్లో 5 టైమ్స్, సో అది సరిపోయింది. అట్లా ఉంచుకునే సేపు ఇక్కడ చూద్దాం చూడండి. సో దిస్ ఈస్ ఈ 2 3 టేబుల్ 3:5, ఇది కూడా సరిపోయింది, ఈ 2 మిగిలినవి అయిపోతే. నెక్స్ట్ 2 చేద్దామా, ఆ తర్వాత ఈ 2 చూసుకోండి, చివరి చూసుకోండి, ఎందుకు వరుసలు వేస్తున్నాం కదా, ఈ 2 చూసుకోండి. ఈ 2 5:4 రావాలి, ఇది ఈ 2 కింద చేస్తున్నానండి, 6 టేబుల్ దీంట్లో 5 టైమ్స్, 4 టైమ్స్ సరిపోయింది. ఈ 2 చూడండి ఇక్కడ, ఈ 2 2 టేబుల్ 5:4, 2 టేబుల్ ఎన్ని సార్లు పోయిందంటే 5:4.
సో ఇది కూడా సరిపోయిందండి ఓయ్ ఇప్పుడు ఇది తప్పదు చివరి చూసుకోండి చివరికి ఈ రెండుకి ఎంత 6:5 రావాలి కదండి 4 టేబుల్ దీంట్లో 6:5 సో నో డౌట్ దట్ ఇస్ కరెక్ట్ అండి ఇది సరిపోయింది కదా ఇది ఇది చూడండి రాదు 8:7 వచ్చింది ఇది సో దిస్ ఇస్ రాంగ్ సో థర్డ్ ఆప్షన్ అన్నమాట ఓకే నెక్స్ట్ చూడండి సింపుల్ క్వశ్చన్ అది కూడా So if a by 3, b by 4, c by 7, they are all equal. And a plus b plus c by c and that. If you take the same thing, this is what we have to say. A is 3 quarts, b is 4 quarts, c is 7 quarts. The value is equal to substitute. A and a, this is the substitute. A and a 3, b and a 4, c and a 7 divided by, then the quota c is 7. And so that is 14 by 7, that goes 2 times. So that value is the a and a. ఓకే సిలబస్ చూడండి a plus b b plus c c plus a ఆ మూడిటి రేషియో ఇచ్చాడు 6:7:8 అని సరే వెంటనే మనకి ఎప్పుడైనా సరే ఇక్కడ రాస్తాం చూడండి a plus b ఇస్ ద ఫస్ట్ వన్ b plus c ఇస్ ద సెకండ్ వన్ రేషియో రాండి నాట్ ద వాల్యూస్ అండ్ రేషియో 6 7 8 దీస్ ఆర్ ద వాల్యూస్ రేషియోస్ రేషియో వాల్యూస్ రేషియో టర్మ్స్ అదర్వైస్ ఓకే అండి రైట్ ఇంకా నీకు ఇచ్చింది a plus b plus c కదా ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ మూడిటి రేషియో వచ్చింది కదా దాంతో పాటు a plus b plus c కూడా కనుక్కుందాం ఇవన్నీ యాడ్ చేశామనుకోండి ఈ మూడి యాడ్ చేస్తే ఏమొస్తుంది చూడండి 2 a లు 2 b లు 2 c లు వస్తాయి అంతేగా మీకు వచ్చేది చూడండి 2 a లు 2 b లు 2 c లు అంటే నీకు ఏమొస్తుంది అంటే 2 into a plus b plus c అది ఎన్ని భాగాలు వస్తుంది 38 21 వాట్స్ వస్తుంది అంతే కదండి 21 ఏగా రైట్ 2 ఇంటూ ఏ ప్లస్ అది కూడా రేషియో ఫార్మాట్ లో రేషియోలోనే కనుక్కుందాం 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి అయితే దీంట్లో రండి మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ 2 ఎందుకు కాబట్టి ఇదిగో ఈ 2 ఇక్కడ తీసేసి ఇది కూడా సగం చేద్దాం 21 లో సగం అంటే ఎంత 10 10 ఇప్పుడు వరుసనే మనం a ఇస్ టు b ఇస్ టు రేషియో ఫార్మాట్ ఇంకా వాల్యూస్ కెల్లా మనం అది కనుక్కుందాం చూడండి సో ఇప్పుడు చూసుకోండి ఇక్కడ దీంట్లో A is to B is to C. A kawali ante. So A plus B plus C lonchi. Idu gondi A plus B plus C lonchi. B plus C di jese A vachasandi. Idu gondi deento lonchi. A plus B plus C lonchi. B plus C lepesaman kondi. Andukani A plus B plus C ante 15. B plus C ante 7. 15 10 of lonchi 7 putte 3.5. This is. Alage. Ikkada A plus B plus C lonchi. Niki em kavali next B kawali. A plus B plus C lonchi A and C teesayali. Idu vi teesayali. 10.5 lonchi 8 putte enta andi 2.5. అట్లా చివరికి వచ్చాం మీకు సి కావాలి ఏ ప్లస్ బి ప్లస్ సి నుంచి ఏ బిల్ తీసేయాలి ఏ బిల్ అంటే 6 సబ్ట్రాక్ట్ చేయాలి 10 అండ్ హాఫ్ నుంచి 6 పోతే ఎంత అండి 4.5 దట్ ఈస్ దాని రేషియో ఫుల్ గా ఇది ఎంత అవుతుంది 2 3 సార్ 6 అండ్ 7 బై 2 2 2 సార్ 4 అండ్ 1 5 బై 2 2 4 8 1 9 బై 2 సో దీస్ ఆర్ ద 2 2 2 అని సోట్ల క్యాన్సిల్ చేయొచ్చు కదా ద రేషియో ఇస్ టోటల్ థింగ్ ఇస్ 7:5:9 7 5 అయితే దీంట్లో ఇప్పుడు చూడండి జాగ్రత్తగా ఏ 7 క్వార్ట్స్ అండి బి 9 5 క్వార్ట్స్ అండి సి ఎంత 9 క్వార్ట్స్ కానీ మూడు కలిపి ఎంత ఇచ్చాడు వాడు 42 కదా మూడు కలిపి ఎంత ఇచ్చాడండి 42 ఇన్ వాల్యూ ఇదేమో రేషియోలో సో అందుకని మనం ఏం చేయాలంటే 42 ని ఎన్ని క్వార్ట్స్ చేయాలి చూసుకోండి 7 5 12 అండ్ 9 21 క్వార్ట్స్ చేయాలి 21 క్వార్ట్స్ చేసి వీడికి 7 ఇవ్వాలి వీడికి 5 ఇవ్వాలి వీడికి 9 So the 21 nitrogen 7 plus 5 12 plus 9 21 watts. It goes 2 times. So each watt is equal to entandi. So each watt entante that is 2. Right. Ippudu words ne kalukunam. A enta 6 watts kada 6 watts. That is 6 into 2 12. B entandi. So A ante 6 watts kada very sorry. A ikkada 7 watts kada very sorry. 5 vastunnanu. A ante 7 quarts and that is 7 into 2 is 14. B and A, you know, 5 quarts together, that is 5 into 2 is 10. But C and D, that is 9 quarts and D, that is equal to 9 into 2 and 18. It will come. Okay, right. Next question, John. Two numbers are more than the third number by 40% and 60% respectively. మూడో నంబర్ కంటే ఫస్ట్ నంబర్ ఏమో 40% ఎక్కువ సెకండ్ నంబర్ ఏమో 60% ఎక్కువ వాట్ ఇస్ ద రేషియో ఆఫ్ ద టూ నంబర్స్ దట్ ఇస్ ద క్వశ్చన్ అండి మనకి మూడు నంబర్స్ ఉన్నాయి టూ మూడవ నంబర్ కంటే రేషియోలో ఇచ్చాడు అదే పర్సెంటేజ్ లో థర్డ్ నంబర్ కంటే 40% అన్నాడు అంటే థర్డ్ 100 అనుకున్నాం అనుకోండి దిస్ విల్ బి 140 అండ్ ఇట్ విల్ బి
ओके फर्स्ट नंबर एक्स दर्सेंट एक्सल टू फाइव विषय पर्सेंट मोदी टू बै फाइव ओके पर्सेंट फाइव हंड्रेड चुप्कटा पर्सेज प्रस्ताव बै हंड्रेड इंटू एक्स इज टू बै फाइव इंटू वाई सो दीं ट्वेंटी टेबल दीं थ्री टाइम्स फाइव टाइम्स రెండు చోట్ల కింద ఉన్నాయి ఇక ఫైవ్ ఫైవ్ ఆన్సర్ చేయొచ్చు కదండి ఆ త్రీ అటు వై ఇటు వస్తే ఎక్స్ బై వై వై ఇక్కడికి వచ్చేసింది త్రీ అటు వెళ్ళిపోయిందండి దాట్ ఈస్ టూ బై త్రీ ఆర్ టూ ఈస్ టు త్రీ ఆ నెంబర్ రేషియో ఎంత అంటే టూ ఈస్ టు త్రీ ఓకే ఇన్ ఎ మిక్చర్ ఆఫ్ సిక్స్టీ లీటర్స్ మిల్క్ అండ్ వాటర్ ఈస్ టూ ఈస్ టు త్రీ ఇస్ ఇన్ ద రేషియో టూ ఈస్ టు త్రీ ఇఫ్ ద రేషియో ఈస్ టు బి వన్ ఈస్ టు టూ ఆ రేషియో వన్ ఈస్ టు టూ అవ్వాలి అంటే then the quantity of water to be further added is and the water kalpali yaatu question chusukondi 60 liters undandi dantlo aa 60 liters lo 60 liters undadi modata milk and water ee ratio lo undi milk and water ee ratio andi 2 is to 3 kanukundam edi ento kanukundam dantlo 2 is to 3 andi deentlo milk entha water entha mottham enni bhagalu 60 ni manam 60 లీటర్స్ కదా టోటల్ ఎన్ని భాగాలు జరిగింది 2 ఇది 3 5 పార్ట్స్ సే అంటే ఒక్కొక్క పార్ట్ ఎంత అండి 12 ఇది 2 పార్ట్స్ కదా దిస్ ఇస్ 24 ఇది 3 పార్ట్స్ కదా దిస్ ఇస్ 36 సో ఓకే అర్థమైందండి ఇది ఎంత ఉందంటే జాగ్రత్త చూసుకోండి ఇది 2:3 దీంట్లో 60 లీటర్స్ లో 2 పార్ట్స్ 3 పార్ట్స్ 5 పార్ట్స్ చేస్తే ఒక్కొక్క పార్ట్ 12 ఇది 2 పార్ట్స్ కాబట్టి 2 12 24 3 పార్ట్స్ కాబట్టి 3 12 36 నౌ ఏమడిగాడు ద రేషియో ఇస్ హస్ టు బికమ్ 1:2 అంట ఈ రేషియో ఏమవ్వాలండి 1:2 అవ్వాలి రైట్ 1:2 అవ్వాలి అయింది బాగుంది 1:2 అవ్వాలంటే ఏమవ్వాలండి దీంట్లో మిల్క్ ఏమి మారదుగా మిల్క్ ఎలాగా ఉంటుంది కదండి ఇంతకుముందు 24 ఇప్పుడైనా మారుతుందే ఇది 24 అయిపోయిందండి సరే మరి వాటర్ ఎంత ఉండాలి ఇదిగోండి దీనికి డబల్ కదా 1:2 కదా దీనికి డబల్ కదా అంటే ఎంత ఉండాలి వాటర్ 48 ఉండాలి కానీ ఆల్రెడీ ఎంత ఉందండి వాటర్ దేర్ ఇస్ ఓన్లీ 36 లీటర్స్ ఆఫ్ వాటర్ ఇస్ దేర్ ఓన్లీ 36 ఏ ఉంది ఎంత అవ్వాలి అది 48 అవ్వాలి అంటే ఎంత యాడ్ చేయాలి నువ్వు 12 లీటర్స్ యాడ్ చేయి ఎంత యాడ్ చేయాలంటే 12 లీటర్స్ యాడ్ చేయాలి ఓకే అండి 20 లీటర్స్ ఆఫ్ మిక్చర్ కంటైన్స్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద రేషియో 3:2 ఓకే ఇఫ్ 4 లీటర్స్ ఆఫ్ ది మిక్చర్ ఇస్ రీప్లేస్డ్ బై 4 లీటర్స్ ఆఫ్ మిల్క్ ఈ దీంట్లో మిక్చర్ లోంచి 4 లీటర్స్ మిక్చర్ తీసేసి 4 లీటర్స్ మిల్క్ యాడ్ చేశారంట దెన్ వాట్ ఇస్ ద రేషియో ఆఫ్ ద మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద న్యూ మిక్చర్ ఓకే రైట్ అండి ఇప్పుడు పని చేద్దాం దాంట్లో 4 లీటర్స్ తీసేశారండి మొదట 20 లీటర్స్ మైనస్ 4 లీటర్స్ కదా రిమూవ్ చేసింది 4 లీటర్స్ రిమూవ్ చేస్తే ఇప్పుడు ఎంత ఉంటుంది 4 లీటర్స్ రిమూవ్ చేస్తే సో ఇంకా ఓన్లీ 16 ఉంటుంది ఓకే దిస్ ఇస్ actually this is 3:5 not 3:2 no problem so that is so 4 liter pote inga antu undandi that will be 16 liters sari 16 liters lo ee 16 liters ni ee ratio em chesam ante 4 liters teesesadu mixture lo ippudu milk ent undi water ent undo chuddam deentlo milk and water ee ratio andi 3:5 3:5 I mean that means 3 pots and 8 5 pots 8 pots and each pot 2 and milk and water ee ratio lo undi ippudu 3 pots kada 3 2s are 6 and this is 5 pots kada 5 2s are 10 so that is 6 and 10 6 liters endukante chudandi 4 liters ellipoyin tarvata 16 undi aa 16 lo milk emo 6 liters endukante 8 pots kada okoka pot 3 milk emo 3 2s are 6 idemo 8 10 లీటర్స్ ఉన్నాయి ఇప్పుడు ఏం చేశారండి దీనికి ఇందాక తీసాం కదా మరి తీసిన దానికి బదులు 4 లీటర్స్ మిల్క్ కలిపేశాడంటండి 4 కిల్పి న్యూ మిక్చర్ లో ఇప్పుడు చూద్దాం దీని బదులు 4 లీటర్ మిల్క్ యాడ్ చేశాడు ఇదిగో ఇది 10:10 అప్పుడు రేషియో ఎంత 10:10 అంటే ఎంత అండి దట్ ఇస్ 1:1 ఓకే
సో ఓకే అండి లేకపోతే ఏ లిటిల్ బిట్ మ్యాథమెటికల్ క్వశ్చన్ ఇది లీస్ట్ హోల్ నంబర్ విచ్ విల్ సబ్ట్రాక్ట్ ఫ్రమ్ బోత్ ద టర్మ్స్ ఆఫ్ ద రేషియో 6:7 గివ్స్ ఎ రేషియో లెస్ దాన్ 16:21 అంటే దాని నుంచి రెండింటి నుంచి కూడా ఒకే వాల్యూ సబ్ట్రాక్ట్ చేస్తే ఈ టర్మ్స్ నుంచి రెండింటి నుంచి ఒకే వాల్యూ సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేది దీనికంటే తక్కువ ఉండాలి ఇదిగోండి దీని నుంచి 6 - 6 and it is 7 - same is subtracted from both and the final value it should be less than entandi 16/21 so idi pattuko cheyandi 21 × 6 ante 126 minus 21 × x ante 21x idu oyindi to idi but 16 tachaveste this is less than 16/7 or 112 minus 16 × x entandi 16 ఓకే ఈ 21x ని అడి పట్టుకోండి ఇది తీసుకోండి దట్ ఇస్ 126 - 112 లెస్ దన్ 21x - 16x ఎందుకో చూసుకోండి అండి ఈ 112 ఇట్ వస్తే మైనస్ అవుతది - 21 అంటే ప్లస్ 21 అవుతుంది సో రైట్ ఫైనల్లీ ఇక్కడ రాస్తానండి 126 - 112 అంటే 14 లెస్ దన్ 21 నుంచి 6 పోతే 5x సో 5 ఇట్ వెళ్ళిపోయింది అనుకోండి 14/5 less than x that means dani ila retrace rasukunam anukode x greater than 14/5 14 ante enni 2 4/5 rendu sarle kadandi 2 times inga 4 unti 4/5 ante 2 kante ekku undadu vadu em antadu the least whole number andi ante 2 4/5 kante ekku unde whole number ante 2 tarvata vache whole number enti 3 kada so that is 3 okay and we are two alloys of gold and copper prepared by mixing in the ratio 7 prepared by mixing metals in the ratio 7:2 and 7:11 and yelonemo gold and copper 7:2 antandi yelonemo gold and copper 7:2 anta g and c and b lonemo gold and copper entandi 7:11 anta okay if equal quantities of these alloys are melted to form a third alloy c so then the ratio of the gold and copper in c okay em chesandi rendittini kuda abl rendittini kuda equal quantities ni mix chesi vaati kariginchi avu melt chesi c tayar chesa anta ala vachina c lo gold and copper ratio enta ikkada base thing entante they are mixed equal quantities ippudu chudandi ikkada deentlo a lo idi 7 parts 2 parts 9 parts undi so this is 9 parts and మరి ఇక్కడికి వచ్చేసరికి చూడండి ఇదంతా ఇది ఓన్లీ 9 పార్ట్స్ అండి ఇక్కడ ఒక 7 అండ్ 11 18 పార్ట్స్ ఉంది కదా కానీ వాడు ఏం చెప్పాడు ఈక్వల్ ప్రొపోర్షన్స్ ఈక్వల్ పోర్షన్స్ ఈక్వల్ క్వాంటిటీస్ అన్నాడు కాబట్టి సో దీన్ని కూడా ఈ రెండు ఈక్వల్ చేస్తాం దీన్ని 2 తో మల్టిప్లై చేస్తే సరిపోద్ది కదండి ఇంటూ 2 చేసాం అనుకోండి దీంట్లో ఎంత అవుద్ది 14 అండ్ 4 ఇదంత అండి ఇదేం చేయాలి 7:11 ఇప్పుడు చూడండి 14 4 18 7 అండ్ 11 బోత్ ఆర్ ఆఫ్ ఈక్వల్ ఇప్పుడు రేషియో అడిగాడుగా చూడండి మొత్తం మీద సి ఎంత 14 అండ్ 7 21 గోల్డ్ అండ్ 4 అండ్ 11 15 కాపర్ టేబుల్ 3 ఎన్ని టైమ్స్ 3 టైమ్స్ అండ్ 5 టైమ్స్ సో ఇప్పుడు గోల్డ్ అండ్ కాపర్ న్యూ ఐ మీన్ ఎలాయ్ సి ఇస్ దట్ ఇస్ 7:5 ఓకే ఇలాంటి రేషియోస్ చూడండి ఏ బై బి ప్లస్ సి బి బై సి ప్లస్ ఏ సి బై ఏ ప్లస్ బి అన్ని ఈక్వల్ అంట దే ఆర్ సైక్లిక్ అండి సైక్లిక్ చూడండి ఇక్కడ ఏ ఉంది కింద బిసి ఇక్కడ బి ఉంది కింద అంటే మూడు ఒకే రకంగా ఉన్నాయి అలా మూడు సైక్లిక్ ఉన్నప్పుడు మూడు ఒకే రకంగా ఉంటుంది మూడు సమానంగా ఉండాలి అందుకని మూడు ఎంతైనా తీసుకోవచ్చు ఈక్వల్ గా మీ ఇష్టం అండి ఎంతైనా తీసుకోవచ్చు నేనైతే ఏం చేస్తానంటే 1 తీసుకుంటా ఏ ఇస్ ఈక్వల్ టు బి ఇస్ ఈక్వల్ టు సి ఇస్ ఈక్వల్ టు 1 ఇక్కడ పెట్టేసాం అనుకోండి ఏ అంటే 1 డివైడెడ్ బై సి అన్న 1 + 1 2 ఇది కూడా అంతే వస్తుంది 1/2 వస్తుంది అన్ని అంతే వస్తాయండి సో ఆ రేషియో యొక్క వాల్యూ ఎంత అంటే 1/2 ఓకే అండి చూడండి మంచి క్వశ్చన్ అండి a:b=c:d అయితే a²b² c²d² అడిగారు ఓకే అండి దీంట్లో ఇది క్వశ్చన్ ఇది కాదండి 1/2 కాదనే వాల్యూస్ పెట్టినా రాదు రైట్ సరే ఇట్లోనండి మనం చూడగానే ఆన్సర్ చెప్పేయచ్చు ఇవన్నీ కూడా స్క్వేర్ యూనిట్స్ లో దీని స్క్వేర్ 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 చూడండి ఇది సింగిల్ యూనిటే a ప్లస్ b సింగిల్ యూనిటే ఇది కాదు ఇలా కూడా ఇది కూడా అంతే సింగిల్ యూనిట్స్ కాదు ఇదిగో చూడండి a×b అంటే ఏలో ఒకటి బిలో ఒకటి స్క్వేర్ యూనిట్ ఇది కూడా ఏ ఇంటూ బి కదండి స్క్వేర్ యూనిట్ అలాగే ఇది కూడా స్క్వేర్ యూనిట్ ఇది ఆన్సర్ అయినా మామూలుగా ఒకసారి చెప్తున్నా చూడండి ఓకే అండి ఆన్సర్ అయిపోయింది ఐడెంటిఫికేషన్ అయినా చూడండి ఇది పోయిందండి ఇట్లా
ए बै बी इज ईक्वल सी बै डी इज ईक्वल के अंदर सो दीं आटोमेटिक इज ईक्वल बीके बीटे कदा सी इज ईक्वल डीके वालूस अब प्रतिष्ठा दीं अंटे बीके कदा अंत बी स्क्वे ए स्क्वे अंत बी स्क्वे ए स्क्वे प्लस बी स्क्वे डिवेडेड बाय सी अंत चूँ डीके कदा सी स्क्वे अंटे बी स्क्वे ए स्क्वे प्लस बी स्क्वे पैन बी स्क्वे कामन के स्क्वे प्लस वन डी स्क्वे कामन दी के स्क्वे प्लस वन अंत बी स्क्वे बै डी स्क्वे वो बी स्क्वे बै डी स्क्वे इज करेक्टे अगर दी मन का रास्को कदा बी इंटू बी बी बै डी इंटू बी बै डी अच्छा बी स्क्वे बी इंटू बी डी बी बै डी बी बै डी सर बी बै डी अंत चूस इक अर्थम हो बी बै डी अंत दी दी चूस सी टू बी टू बैठक ए बै सी इज ईक्वल बी बै डी सो ए बै सी इज ईक्वल बी बै डी अंत इधो दिस दीं बी बै डी की बदल ए बै सी पड़ता दट मोदी बी बै डी अट्ला दी बदल पे एना पर्व दी बदल ए बै सी इधी बी बै डी दाने मार्च सो दी आंसर एंटे ए बी बै सी दट इज युवर आंसर ओके।